కర్నూలు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం మేయర్ బివై రామయ్య అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నూతనంగా ఎన్నికైన పాణ్యం ఎమ్మెల్యే గౌరవ చరితారెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరిని కమిషనర్ భార్గవతేజ మేయర్ బివై రామయ్య సన్మానించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినందున తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే గౌరవ చరిత మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో నగరంలో భూ కబ్జాలు జరిగాయని, వాటిని విడిపించి యజమానులకు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. పలు వార్డుల్లో సమస్యలు ఉన్నాయని, అధికారులు త్వరగా పరిష్కారం చేయాలని కోరారు. వర్షాకాలంలో మనకి వర్షాలు పడతా ఉన్నాయి. రోడ్లు గత ప్రభుత్వం పూర్తిగా రోడ్లను విస్మరించడం వల్ల ఎక్కడ రోడ్ వేసిన దాఖలాలు లేదు. ఈ రోజు విపరీతంగా గుంతలు పడిపోతా ఉన్నాయి, కింద పడిపోతా ఉన్నారు, యాక్సిడెంట్స్ అయితా ఉన్నాయి. కనీసం ఇప్పుడు మీరు ఆ గుంతలు కూర్చడానికి చిప్స్ అయిన ప్రతి ఒక్క వార్డుకు మా 16 వార్డులకు సంబంధించి మంజూరు చేయాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా కమిషనర్ గారిని కోరుతా ఉన్నా. ముఖ్యంగా మన మంత్రి గారు భరత్ గారు ఇప్పుడు ఎక్కడ వాటర్ స్నాగ్లైట్ అయితే అక్కడ ఈ ఇప్పుడు మనకు డైరియా ఎక్కువస్తుంది. ఇది వానాకాలం కాబట్టి, వర్షాకాలం కాబట్టి ఆయన అంత మా వాళ్ళకి, కర్నూలు వాళ్ళకి అన్నిటికి కూడా హైకోర్ట్ లిక్విడ్ ఇచ్చి పనిచేపిస్తా ఉన్నారు కాబట్టి ఈ కార్పొరేషన్ తరపు నుంచి మనందరి తరపున భరత్ గారికి, మినిస్టర్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి మేము ఒక్కటే పోతా ఉన్నాం. మీ శానిటేషన్ సిబ్బంది కూడా చాలా తక్కువగా ఉంది.